హోదా కోసం మరి మేము హ్యూమన్ రైట్స్ తరఫున అన్ని జిల్లాల్లో కలెక్టర్లకి నిరసన తెలియజేసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన దానికి, నిన్న పార్లమెంట్లో జరిగిన దానికి మరి ప్రత్యేక హోదా రాష్ట్రానికి లేదని చెప్పి మరి ఆయన చెప్పడం నిజంగా చాలా బాధాకరం. మరి దీని మీద మేము కూడా స్పందించి రేపు చర్చా వేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర విభజన హామీలు ఏమైతే ఇచ్చారో, మాకు 18 అంశాలు ఇచ్చారు ఆ రోజు విభజన హామీల్లో. మరి ముఖ్యమైనటువంటివి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కట్టుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వైజాగ్కి రైల్వే జోన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి ముఖ్యమైన అంశాలను కూడా మరి పక్కన పెట్టి మేము ఇవ్వాల్సిన ఇచ్చేసాము, ఇంకా మీకు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదని చెప్పి తెగేసి చెప్తున్నారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ మరి ప్రజలంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు చర్చా కార్యక్రమంలో మరి మేధావులంతా కూడా పాల్గొని ఈ దీని మీద ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దాని మీద మేము 27వ తారీఖున మౌర్య ఫంక్షన్ హాల్లో ఒక స్టేట్ వైడ్ డిబేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మరి మేధావులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా మరి సందర్భంగా పాల్గొన్నారు. మరి పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా మరి పార్టీలకు అతీతంగా మన రాష్ట్రానికి కావాల్సిన దాన్ని సాధించుకునే దానిలో మరి అందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 27వ తారీఖు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్ర స్థాయి చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అంశాలు ప్రత్యేక హోదా విభజన హామీలు ఒక అంశం, రెండవ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి 2వ అంశం, 3 రాష్ట్ర సాధన ఉద్యమ కార్యాచరణ 3వ అంశం. ఈ రాష్ట్ర స్థాయి చర్చా వేదిక సాయిబాబా రోడ్లో గల మౌర్య ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేధావులు, విద్యావంతులు, అలాగే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆహ్వానించాము, అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా విన్నవించుకుంటున్నాను.